నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్కు చెందిన రోహిత్ కుమార్ వారి మిత్ర బృందం 300 మంది యువకులు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పొచ్చుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముందుగా రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వందలాది మంది యువకులు నాకు అండగా ఉండేందుకు తెలుగుదేశం పార్టీలో చేరిన రోహిత్ కుమార్ ను వారి మిత్ర బృందాన్ని పేరు పేరున పార్టీలోకి స్వాగతిస్తున్నానన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి గుండు చప్పుళ్లకు అనుగుణంగా పనిచేయాలని యువతకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వడ్లమూడి రమేష్ చౌదరి, క్లస్టర్ ఇన్ఛార్జి నెల్లూరు మురళి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు గతంలోనే చెప్పాను. వరుస చేరికలు ఉన్నాయని మరో 10 రోజులు కూడా చేరికలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో ఉండే వ్యక్తులు, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వీరందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకిచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు యువ నాయకుడు రోహిత్ ఆధ్వర్యంలో, రోహిత్ ఈరోజు దాకా రాజకీయాల్లో ఎప్పుడు ఉన్న వ్యక్తి కాదు, కానీ యువకుల పరంగా అనేక సేవా కార్యక్రమాలు, అటు విద్యార్థులకి యువకులకి అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. ఈనాడు రాజకీయాల్లో చురుగ్గా ఉండాలా, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలా అన్న ఉద్దేశంతో నాకు అండగా ఉండేదానికి ఈరోజు పెద్ద ఎత్తున యువకులతో, వందలాది యువకులతో ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరిందానికి రోహిత్ని, వారి మిత్రబృందాన్ని అందరినీ కూడా పేరు పేరున పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తూ, తెలుగుదేశం పార్టీలో చేరే ప్రతి యువకుడికి నేను చెప్పేది ఒకే మాట, నిరంతరం ప్రజల మధ్యలో ఉండండి, సేవా కార్యక్రమాలు చేపట్టండి. రాజకీయ పార్టీ కార్యకర్తలంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా, ప్రజల గుండె చప్పులకి అనుగుణంగా పనిచేయాలా. మీ మీ ప్రాంతాల్లో మీరు ముఖ్యంగా సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలంతా కూడా కలిసి వారందరి ఆలోచనలు ఆకాంక్షలు తెలుసుకుని ఆ యొక్క స్థానిక సమస్యల మీద నిరంతరం కృషి చేయాలా. అన్నిటికీ ఈ ఎమ్మెల్యే కార్యాలయం మీకు అండగా ఉంటుంది. ఈరోజు మన అధికారం లేకున్నా ఒత్తిడి చేసి పోరాటాలు చేసి కొన్ని సమస్యల్ని పరిష్కరిద్దాం. మరో 2 నెలల్లో 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలు వచ్చే వేళ ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ యొక్క ప్రజల్లో పార్టీ కార్యకర్తలుగా మీరంతా కూడా చురుగ్గా ఉండాలని, ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి నాకు అండగా ఎవరైతే నిలుస్తున్నారో ఆ ప్రతి నాయకుడు కార్యకర్తకి రేపటి రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్ని రకాల గౌరవం ఉంటుంది. అదేవిధంగా రోహిత్ లాంటి వ్యక్తుల్ని, యువ నాయకుల్ని తెలుగుదేశం పార్టీలో పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తామని, రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్లో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం పక్షాన రోహిత్ క్రియాశీలకంగా యువకుల పక్షాన ఉంటాడని తెలియజేస్తూ మరోసారి అందరికీ స్వాగతములు. ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో రోహిత్ కుమార్, అదేవిధంగా అతని మిత్రులందరూ కూడా వందలాది మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం ఒక మంచి పరిణామంగా భావిస్తూ, అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ పాలన, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన, ఇదంతా కూడా ప్రజలు, యువకులు, మహిళలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పాలనలో మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మన పరిస్థితులు ఎలా ఉన్నాయి బేరీజు వేసుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో ఉన్నవారు, రాజకీయాల్లో నిమిత్తం లేకుండా న్యూట్రల్గా ఉన్నవారు కూడా, రోహిత్ లాంటి యువకులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలా, ఏదైతే యువగళం పేరుతో శ్రీ నారా లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇప్పటికే దాదాపు 60% పూర్తి చేశారు, యువగళంలో లోకేష్ గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా, వాటి పట్ల తెలుగుదేశం పార్టీ పట్ల వీళ్ళందరూ ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం ఒక మంచి పరిణామంగా భావిస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 10 రోజుల నుంచి కూడా వివిధ డివిజన్ల నుంచి, వివిధ గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. ఇంకా కూడా రాబో రోజుల్లో 10-15 రోజులు కూడా
కంటిన్యూగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ ప్రతి గ్రామాల్లో రాజకీయాల్లో ఉన్నవారు రాజకీయాల్లో లేకుండా న్యూట్రల్ గా ఉన్నవారు కూడా ఈ రోజు రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగి ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి రావడం చాలా సంతోషంగా భావిస్తూ తప్పకుండా రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో తిరిగి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా సీదరెడ్డి గారిని గెలిపించుకోవడమే ధ్యేయంగా మేమందరం కూడా పని చేస్తామని తెలియజేస్తూ ఏదైతే ఈ రోజు రోహిత్ కుమార్ గారు చేరారో వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ వారి చేరికకి దాని సమన్వయం చేసిన రాష్ట్ర యువత తెలుగు కార్యదర్శి వడ్లమూడి రమేష్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు ఒక యువత తలుచుకుంటే గవర్నమెంట్ నిలబెట్టగలదు అదే యువత తలుచుకుంటే గవర్నమెంట్ ని కొలదేయగలదు యువత భవితను గంగపాలు చేసిన యువత భవితను గంగపాలు చేసిన యువతకు భవిష్యత్తు లేకుండా చేసిన ఓ వైరాట్ 175 సీఎం మాట తప్పని మడబ తప్పని సీఎం నువ్వు మాట తప్పలేదా మడబ తిప్పలేదా యువత భవితతో ఆడుకోలేదా జాబ్ క్యాలెండర్ విషయంలో మడబ తిప్పలేదా నోటిఫికేషన్ విషయంలో మడబ తిప్పలేదా కొత్త ఫ్యాక్టరీలు తీసుకురావడంలో మడబ తిప్పలేదా యువత భవితకు బంగారు భవితను కల్పిస్తారన్న మాటతో మడబ తిప్పలేదా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక రాజధాని విషయంలో కానీ ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్లో కానీ ప్రతి విషయంలో నువ్వు మాట తప్పావు మడమ తిప్పావు ఒంటెద్దు పోకలు పోవద్దు ఉత్తుత్తి మాటలు చెప్పొద్దు లేని ఉన్నట్టుగా కల్పించవద్దు మేము ఒకటే తెలియజేసుకున్నాం యువత కడుపు కొట్టావు యువత గొల్లమది యువత ఉద్భిస్తుంది మీ అధికారం కొలడం ఖాయం నరా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం తథ్యం మా రూరల్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ దిశగా మా కొట్టవరెడ్డి శ్రీధరన్న మరొక్కసారి ఎమ్మెల్యే అవడం తథ్యం ఆయన ఎమ్మెల్యే కావడానికి మా యువత తరపున 6 నిమిషాలు పోరాడతామని తెలియజేస్తూ ఇటువంటి చేరికలు ఇవి శాంపిల్ ట్రయల్ మాత్రమే చాలా చూస్తారు ఎలక్షన్ లోపల చాలా చిత్ర విచిత్రాలు జరుగుతాయి మీరు ఇంటికి పోవడం కావని మరొక్కసారి తెలియజేసుకుంటూ కొట్టవరెడ్డి శ్రీధరన్న విజయం కోసం మేము కష్టపడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా న్యాయం లేని పాలన అభివృద్ధి లేని యువత ఎక్కడ చూడు యువతకి ఉద్యోగాలు అంటూ లేవు యువత సంఘం అనేది చాలా వెనకబడిపోయింది ఆర్థికంగా కూడా ఆర్థిక స్థాయిగా కూడా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది చాలా దిగజారిపోయింది ఇలాంటివన్నీ మనం కొనసాగించుకుంటూ వెళ్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మన యువత మొత్తం మనం బాగుపరచుకోవాలి మన రాష్ట్రాన్ని మనమే ఇలా చేసుకోవాలంటే మనం విజనరీ ఉన్న నాయకుడిని మనం నిలబెట్టుకోవాలి అది సందేహం లేకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈసారి మనం గెలిపించుకుంటున్నాం నన్ను ఇలా ప్రోత్సహించి ఇక్కడ తీసుకొచ్చినందుకు మా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అన్న గారికి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్న గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాగే నన్ను ముందుకి తీసుకొని వచ్చిన మన ఆప్తమిత్రుడు వడ్లమూడి రమేష్ అన్న గారికి ఇంకా అశోక్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇంత భారీ ఎత్తున తీసుకొని వచ్చి పార్టీలో చేరడం అనేది జరిగింది ఇంకా ముందు ఇలానే మనం గెలిపించుకుంటూ వెళ్తాము కోటమన్న మా సపోర్ట్ అంతా మీకే అన్న మీ వెంటే మేము ఉంటాం జై టీడీపీ జై తెలుగుదేశం జై కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి యువగలం మనం గెలవగలం.